జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్లో గల చేనేత సహకార సంఘం వద్ద పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేర్కు యాదగిరి ఆధ్వర్యంలో చేనేత దినోత్సవ వేడుకలను కార్మికులతో కలిసి కనంకా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి మాజీ ఎంపీపీ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి మాట్లాడుతూ చేనేత కులవృత్తులపై ఆధారపడి ఎంతో మంది పెద్దపల్లి జిల్లాలో ఉపాధి లేక కూలి పనులు చేసుకుంటూ దుర్భరమైన జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను విస్మరించి కార్మికులను ప్రభుత్వం పొట్ట కొడుతోందని అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్ వాళ్ళు మా చేనేత కార్మికులను సన్మానించాల్సిన అవసరం ఉండే, అయినా ఎవరు కూడా మా చేనేత కార్మికులను పట్టించుకున్న పాపం అనుకోలేదు. దాన్ని చాలా దురదృష్టకరం. మేము ఒక చేనేత ఇవాళ చేనేత బీమా ప్రకటిస్తున్నామని తెలియజేస్తుంది. చేనేత బీమా ప్రకటించడం సంతోషకరమే, కానీ మా డిమాండ్ ఏంటంటే చేనేత యొక్క బంధు, ముఖ్యంగా చేనేత బంధు కావాలి మా కార్మికులకు. అలాగే నేత వస్త్రాల మీద జిఎస్టీ అనేది రద్దు కావాలని మేము కోరుకుంటున్నాము. జిఎస్టీ వలన ఎంతో నష్టపోతున్నటువంటి కార్మికులకు కొంచెం జీవనోపాధి కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జిఎస్టీ రద్దు కావాలి. అంతేకాకుండా చేనేత దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వము గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉండే, ఆ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ అయినటువంటి వాళ్ళ బ్యూరోక్రసీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవచ్చినా కూడా కలెక్టర్ గారు ఎలాంటి కూడా చిన్నం లేకుండా ఇంతవరకు మా వాళ్ళకి ఎలాంటి చిన్నం లేకుండా ఎవరికి కూడా ఎలాంటి కార్యక్రమం చేయలేదు కాబట్టి చాలా శోచనీయము. పద్మశాలీలు అంటే పూర్తిగా వెనుకబడిన వాళ్ళు అనుకుంటున్నారు. అసలు పద్మశాలిలో సత్యంగా చూడాల్సిన అవసరం ఉందో తప్పకుండా రేపు రానున్న పద్మశాలి సత్యంగా చూపిస్తాం. చేనేత బలమైన చూపిస్తాం. ఈ గవర్నమెంట్ కానీ మా బలమైన చూపిస్తాం. రానున్న తప్పకుండా వాళ్ళు సరైన గుణపాఠం చెప్తామని మీ ద్వారా ప్రకటిస్తాం.